చంద్రబాబు నాయుడుతో మిత్రత్వం అంటే కొరువుతో తలగొక్కోవడమే అంటారు రాజకీయ పరిశీలకులు. తాను పొత్తులు పెట్టుకున్న పార్టీల విషయంలోనూ చంద్రబాబు అనుసరించే వైఖరి అత్యంత దుర్మార్గంగానే ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన బీజేపీలతో పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు. ఆ సాకుతో ఆ రెండు పార్టీల్లో వ్యవహారాలను తానే శాసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై జనసేన బీజేపీలకు చెందిన ఒరిజినల్ నేతలు మండిపడుతున్నారు. మా పార్టీని చంద్రబాబే నాశనం చేస్తున్నారని అటు జనసేన ఇటు ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు చంద్రబాబు. 5 ఏళ్ల తరువాత ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యిందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేదని చంద్రబాబు నిశ్చయానికి వచ్చేశారు. అందుకే ఊతకర్రలను వెతుక్కుని జనసేన బీజేపీలతో పొత్తులు పెట్టుకున్నారు. పొత్తులు పెట్టుకున్నారు కానీ మిత్రపక్షాలతో నిజాయితీగా వ్యవహరించడం లేదు చంద్రబాబు. జనసేనలో తన గూఢచారి నాదెండ్ల మనోహర్తో కొన్ని పనులు చక్కబెట్టుకుంటే మరికొన్నింటిని నేరుగా పవన్తోనే మాట్లాడి పనులు కానిచ్చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. పేరుకే జనసేనకు సీట్లు కేటాయించారు. ఆ సీట్లలోనూ టీడీపీ నేతలనే బరిలో దింపడానికి చక్కటి కుట్ర వ్యూహాన్ని రచించి అమలు చేశారు. జనసేనకు కేటాయించిన సీట్లలో మెజారిటీ స్థానాల్లో అక్కడి టీడీపీ అభ్యర్థులకే టికెట్లు ఇప్పించుకున్నారు. దీనికోసం వారిని జనసేనలో చేర్పించారు. ఈ క్రమంలో మొదట్నుంచి జనసేన కోసం కష్టపడిన నేతలకు వెన్నుపోటు పొడిపించారు చంద్రబాబు నాయుడు. అటు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీలో కష్టపడ్డ నేతలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. విజయవాడ వెస్ట్ సీటు పోతిన మహేష్ కు ఇస్తానని భరోసా ఇచ్చిన పవన్ చివరకు దాన్ని చంద్రబాబు ఆదేశాల మేరకు బీజేపీకి వదులుకుని సుజనా చౌదరికి ఇప్పించారు. రాజమండ్రి రూరల్ సీటును కందుల దుర్గేష్ కు ఇచ్చి కూడా దాన్ని వెనక్కి తీసుకుని బాబు చెప్పిన బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తన అన్న నాగబాబు ఆశించి అక్కడ తిరుగుతూ ఉంటే దాన్ని తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టి సీఎం రమేష్ కు ఇప్పించారు. నిన్న కాక మొన్న అవనిగడ్డ సీటును టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ కు, రైల్వే కోడూరు సీటును టీడీపీ నేత అరవ శ్రీధర్ కు కట్టబెట్టి బాస్ చంద్రబాబు కలలు సాకారం చేశారు పవన్. పవన్ ను మాయచేసి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీలో అసలు నేతలకు టికెట్లు రాకుండా అడ్డుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ జనసేన నేతలు ఈ ఎన్నికలతో జనసేన పార్టీని భూస్థాపితం చేయడానికి చంద్రబాబు పకడ్బందీగా స్కెచ్ గీసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆరంభం నుండి ఉన్న చాలా మంది నేతలకు ఇప్పుడు తమ పార్టీపై భ్రమలు తీరిపోయాయి. ఈ దుస్థితికి చంద్రబాబే కారణమని వారు పళ్లు పటపటా కొరుకుతున్నారు. జనసేనలోనే కాదు, భారతీయ జనతా పార్టీని చంద్రబాబు చెరబట్టారు. ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న తన వదిన పురంధేశ్వరిని అడ్డుపెట్టుకుని ఏపీ బీజేపీని సర్వనాశనం చేశారని ఏపీ బీజేపీలో ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కాగా, రెండోది చంద్రబాబు బీజేపీగా చలామణి అవుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు కేటాయించారు చంద్రబాబు నాయుడు. బీజేపీకి కేటాయించిన సీట్లలో తన అనుచరులకు మాత్రమే టికెట్లు దక్కేలా పురంధేశ్వరి చేత కథ నడిపించారు చంద్రబాబు. తన శిష్యుడు సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు ఇప్పించుకున్నారు. తన వియ్యంకుడు బాలయ్య రెండో అల్లుడు భరత్ కోసం విశాఖ లోక్సభ స్థానంలో సీనియర్ బీజేపీ నేత జీవీఎల్ కు మొండి చేయి చూపించేలా చేశారు చంద్రబాబు. అలాగే రాజమండ్రి లోక్సభ స్థానాన్ని తన వదిన పురంధేశ్వరికి కట్టబెట్టేందుకు మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పక్కన పెట్టించారు. తనకు ఆప్తుడు అయిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీటు ఇప్పించుకున్నారు. కొన్ని కుట్రల్లో తన చేతులు కలిపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట లోక్సభ స్థానం ఇప్పించుకున్నారు. మొత్తం మీద ఏపీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీలో చేరిన వారికి నెత్తిన చెంగేశారు. టీడీపీ నుండి ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారికి కండువాలు కప్పి టికెట్లు కట్టబెట్టారు. సాంప్రదాయ బీజేపీ నేతలను ఘోరంగా అవమానించే వాతావరణం సృష్టించారు చంద్రబాబు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పనిచేస్తున్నారన్న ఆరోపణలకు ఆమెనే సాక్ష్యాలు అందించారు. గతంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు, రామోజీరావుల అక్రమాలపై ఉక్కుపాదం మోపిన ఐపీఎస్ అధికారులపై కక్షగట్టిన పురంధేశ్వరి వారినందరినీ మార్చేసి తాను చెప్పిన వారికి బాధ్యతలు అప్పగించాలంటూ ఏకంగా ఎన్నికల కమిషన్నే ఆదేశించేంతటి దురహంకారాన్ని ప్రదర్శించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పార్టీ అందులోనూ అధికార పార్టీ కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నదానికి ఇక్కడ అధ్యక్షురాలు. కానీ
అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు. ఆమె అడాసిటీ అహంకారం అది అర్థం కావట్లా మన రాసిండేది. ఏకంగా సిటీ రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ పెట్టుబడేసింది. ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది, అంత ఇచ్చింది, ఇవి చేసిందని ఏదో ఒక రిమార్క్స్. అలాగే ఏం చూసి ఏం చేయాలి, ఈసీ బాధ్యత ఏంటి, ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ, బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా, లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరఫునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకుని పెట్టిందా, వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని అపాయింట్ చేయాలని కూడా దాంట్లో రాయడము లెటర్, అది అందరి దృష్టికి వచ్చినట్టుంది. అటు జనసేనలోనూ ఇటు బీజేపీలోనూ చంద్రబాబు మనుషులే రాజ్యమేలుతున్నారు. ఈ ఎన్నికల తరువాత జనసేన అడ్రస్ గల్లంతు కావడం ఖాయమంటున్నారు. ఏపీ బీజేపీలో పెద్ద తిరుగుబాటే వస్తుందంటున్నారు. ఏపీ బీజేపీని బలోపేతం చేస్తారని పురంధేశ్వరికి పదవి ఇస్తే ఆమె తమ కుటుంబానికి చెందిన టీడీపీ ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడి ఆకాంక్షల కోసం పనిచేస్తున్నారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన పురంధేశ్వరి ఇప్పటికీ అదే మద్దతు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే ఆయన వదిన గారు ఇంకొక పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారం. మళ్ళీ ఈయన ఏజెంటుగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంటుగా, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏజెంటుగా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ, అక్కడ మేము ఎట్లయినా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో ఆమె రాస్తున్నారు. ఈ ఎన్నికల తరువాత ఏపీ బీజేపీలో భారీ ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఫలితాలు వెలువడ్డ వెంటనే పురంధేశ్వరిని పదవి నుండి తప్పించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఏపీలో పురంధేశ్వరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. దీనిపై బీజేపీ అగ్రనేతలకు ఫిర్యాదులు అందాయి కూడా. ఎన్నికల వరకు మౌనంగా ఉండి ఆ తరువాతనే పురంధేశ్వరిపై చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఏపీ బీజేపీ పతనానికి చంద్రబాబే కారణమని ఏపీ బీజేపీలో సీనియర్లు ఆరోపిస్తున్నారు.